దళిత బంధు పథకం ఎవరి ద్వారా వచ్చింది? కేసీఆర్ కారణంగా కాదు. దళిత బంధు పథకం వచ్చిందే ఈ రోజు ఈటల రాజేందర్ కారణంగా మనం చేస్తున్నాం. ఈ రోజు హుజూరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ ఓటు వేయాల్సిన వారికి ఈటల రాజేందర్ గారికి. ఎందుకంటే ఈ దళిత బంధు పథకం వచ్చిందే ఆయన కారణంగా. కాబట్టి దళితులు ఓటేయాల్సింది, ఆశీర్వదించాల్సింది, కడుపులో పెట్టుకోవాల్సింది ఈటల రాజేందర్ గారిని నేను చేస్తా ఉన్నాను. నేను ఇంకో అడుగు ముందుకెళ్ళాను. ఆ దళిత బంధు పథకానికి ఏం పేరు పెట్టాలా? ఈటల రాజేందర్ హుజూరాబాద్ దళిత బంధు పథకం అని పెట్టాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అటువంటి మేము దళిత బంధు పథకాన్ని అడ్డుకుంటున్నామని అబద్ధాలు చెప్తా ఉన్నాను. అబద్ధాలు నేను ఒకటే మనం చేస్తున్నాను. ఎప్పటి వరకు అప్పున్నది ఎలక్షన్ కమిషన్? అది కూడా ఇంకో 7 రోజులు అయిపోతుంది. నేను ఈరోజు మీ గ్రామం నుంచి, ఈ చౌరాస్తా నుంచి, ఈ టీవీల ద్వారా అడ్డుకుంటున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. అయ్యా, 7 రోజుల తర్వాత ఎవరు అడ్డుకోరు కదా. ఎలక్షన్ కమిషన్ ఎందుకు అడ్డుకుందో అది నీకే తెలుసు. ఎవరు ఉత్తరాలు పెట్టించారో మీకే తెలుసు. ఎందుకు ఆపారో మీకు తెలుసు. డబ్బులు లేకుండా ఆపారు. కానీ మళ్ళా చెప్తాను, కానీ మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ 30 తారీఖు అయిపోతుంది, వారం రోజులే, కొంపలే మునుగదు. ఈ వారం రోజుల తర్వాత ఒకే రోజు మీరు సర్వే చేయించారు కదా, తెలంగాణ అంతా కూడా ఒకే రోజు. మీరు ఇంటికి రాకపోతే చచ్చిపోయినట్టే లెక్క. దుబాయ్లో ఉన్నోడు ఫ్లైట్లు పట్టుకొని వచ్చాడు, బాంబేలు ఉన్నోళ్ళు బస్సులు పట్టుకొని వచ్చారు, లారీలు పట్టుకొని వచ్చారు, సకల జనుల సర్వే చేశారు, సమగ్ర సర్వే చేశారు. ఆ సర్వేలో ఏమైందో ఇంతవరకు తెలియదు, చచ్చిపోయారో బతికారో తెలియదు, ఏమి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నేను అంటున్నాను, ఒక్కరోజే మీరు సర్వే చేసే శక్తి ఉన్నది కదా. మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకే రోజు హుజూరాబాద్ లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డకు ఇచ్చిన మాట ప్రకారం మీ నోట్లో నిజంగా మీరు చెప్పేటువంటి మాట నిజమైతే, మీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి దళిత బిడ్డకు ఎలక్షన్ అయిన మరోజు ఒకే రోజు డబ్బులు ఇవ్వాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేను కూడా సహకారం అందిస్తా, మా పార్టీ కార్యకర్తలు సహకారం అందిస్తారు, మా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఆ పబ్బుల పంచిని పంపిణీలో మీకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ ఇచ్చే పథకానికి కూడా మా ఈటల రాజేందర్ పేరు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఆడబిడ్డలందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించింది. ప్రతి వ్యక్తికి 0 అకౌంట్తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు మీ అందరికీ తెలుసు, రైతులకు 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం వేస్తా ఉన్నాం. ఈరోజు ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు ఎరువులకు, ఏదైతే వ్యవసాయానికి వాడేటువంటి ఎరువులకు ఒక్క న్యాయపేస కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఈటల రాజేందర్ పార్టీ అని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, మీ అందరిని కోరుతా ఉన్నాను. ఇంతకుముందే చెప్పారు, మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. మీకు 3 రూపాయి కేజీ బియ్యం వెనక కేసీఆర్ 2 రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారు 29 రూపాయల నుంచి 32 రూపాయల వరకు ఇస్తారు. అంతేకాదు, ఇటీవల కరోనా వస్తే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉచితంగా, దేశవ్యాప్తంగా ఈరోజు ఉచితంగా సంవత్సరం పాటుగా పైన ఈ దీపావళి వరకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. అదనంగా 1 రూపాయి కేజీ బియ్యం కాకుండా ఉచిత బియ్యం కూడా ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున వస్తున్నాయమ్మా బియ్యం. అవి ఎవరిస్తున్నారు? కేసీఆర్ కాదమ్మా, అది నరేంద్ర మోడీ గారు, ఈటల రాజేందర్ పార్టీ అని మనం చేస్తాం. అంతేకాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో జాతీయ రహదారులు, ప్రధాన మంత్రి సడక్ యోజన ప్రేమిత గ్రామాలకు రోడ్లు, మన పిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్తే మిడ్ డే మీల్స్ తింటారో మధ్యాహ్నము, అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పథకం. ఈరోజు మన పిల్లలకు స్కూల్స్ వెళ్తే యూనిఫామ్ ఏదైతే ఇస్తారో అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
ఈరోజు అనేక రకాలుగా సాయిల్ హెల్త్ కార్డ్ ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు అన్ని విషయాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ కుటుంబము అబద్ధాలు ఆడుతూ ప్రజలను మొబిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను నిన్ననే రామప్ప దేవాలయానికి వెళ్లి రుద్రేశ్వర దేవి దర్శనం చేసుకున్నాను వేయి స్తంభాల గుడికి వెళ్లి రుద్రేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను ఈ రోజు మరి ఈ ప్రచారానికి వస్తప్పుడు అమ్మ భద్రకాళి దేవాలయం దగ్గరికి వెళ్లి భద్రకాళి ఆశీస్సులు తీసుకొని వచ్చాను నేను మనవి చేస్తా ఉన్నాను తప్పకుండా ఈ ఎన్నికలు ఏమవుతున్నాయో ఈ ఎన్నికల్లో హుజూరాబాపరాజలకు అదృష్టము ఈ రోజు నియంతృత్వానికి కుటుంబ రాజకీయాలకు చరమ గీతం పాడేటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ప్రజల అదృష్టము మీడియా మిత్రులందరికీ నమస్కారం గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు గౌరవనీయులు రాజేందర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటనలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాల పునాదుల మీద ప్రజలను మభ్యపెట్టి 4 ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు పట్టపగలు నడి రోడ్డు మీద నగ్నంగా అబద్ధాలాడుతూ తమ ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను వంచించి 4 ఓట్లు పొందాలని చూడడం నిజంగా ఇంత దివాలాకోరు దిక్కుమాలిన రాజకీయాలకు నేనైతే సిగ్గుపడతా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రచారం చేయాలి ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి ఏం చేశారో చెప్పాలి గాని పట్టపగలు నగ్నంగా ఈ రోజు ఈ రకంగా అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని కేసీఆర్ గారు మోసం చేస్తున్నారని మాట్లాడడం ఇంతకంటే ఆత్మవంచన ఇంకొకటి ఉండదు నేను అడుగుతున్నా అసలు అబద్ధాలు అనేటువంటివి ప్రజలను వంచించడం అనేటువంటిది బీజేపీకి మించిన వాళ్ళు ఎవరు ఉంటారు 7 ఏళ్లుగా మీరు ఏమని చెప్పినారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు 7 ఏళ్లైంది మీరు అధికారంలోకి వచ్చి ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు వేశారా వేస్తే ఎవరికి ఇచ్చారో ఏ అకౌంట్లో వేశారో చెప్పండి మేము అధికారంలోకి వస్తే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు తగ్గినాయా పెరిగినాయా 2 అంతలు పెంచినటువంటి ఘనత మీది అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామని చెప్పారు 2 కోట్లు కాదు కదా 2 లక్షల ఉద్యోగాలన్న మీరు కల్పిస్తున్నారా రాష్ట్రానికి ఓ ప్రాజెక్టు కట్టామన్నారు ఎక్కడ కట్టారు చెప్తారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం మద్దతు ధర ఇస్తామన్నారు ఎక్కడైనా రెట్టింపు అయిందా ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు చాలా పెద్ద లిస్ట్ ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి పెట్టిండ్రా దీని గురించి మాట్లాడరు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పట్టుకొని మోసం చేసింది అని మాట్లాడుతుండ్రు ఎవరు మోసం చేసిండు 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తామన్నం చేయలేదా 4000 ఉన్న రైతు బంధును 5000 చేస్తామన్నం చేయలేదా 75000 ఉన్న కళ్యాణ లక్ష్మిని 1 లక్ష రూపాయలు చేస్తామన్నం చేయలేదా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్నం ఇస్తలేమా కాళేశ్వరం గట్టి రైతుల కన్నీళ్లు తుడుస్తాం రైతుల కాళ్ళు కడుగుతామన్నం కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలి రైతులకు అందుతలేవా ఇట్లా చెప్పుకుంటూ పోతే మేమేమో చేసినాం మీరేమో ఏమీ చేయలేదు మేమే కాదు మీ నాయకులే చెప్పింది కదా గౌరవనీయులు అమిత్ షా గారు ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ప్రజల్ని నమ్మించడానికి ఏవేవో చెప్పాల్సి వస్తుంది ఓ ఎలక్షన్ కా జుమ్లా హే అని స్వయంగా అమిత్ షా గారే అన్నారు ఇది ఏ సోషల్ మీడియాలో పోయి దేంట్లో కొట్టినా కూడా వీడియోలు బయటకు వెళ్తాయి
ఇలా సోషల్ మీడియాలో పోయి అమిత్ షా గారిది ఎలక్షన్ కా జుమ్లా హై అని అనడం లేదు అడుగుంటే, అంటే ఎన్నికల ముందు మేము చెప్తాం ఇట్లనే, ఎన్నికల ముందు మేము చెప్తాం తప్ప చెయ్యము అని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు చెప్పారా లేదా? ఈ మధ్య కాలంలో నితిన్ గడ్కరీ గారు, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయనే ఒక సభలో చెప్పారు, ఎన్నికల్లో గెలవడానికి ఎన్నెన్నో భూటకపు వాగ్దానాలు చేశామని స్వయంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారు చెప్పిన విషయం మర్చిపోయారా కిషన్ రెడ్డి గారు? ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, అందరూ మాట్లాడినారు, కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ అలా భారతీయ జనతా పార్టీ. అందుకే ఇలా భారతీయ జనతా పార్టీని చిత్తు చిత్తుగా ప్రజలు ఓడిస్తుంది కదా. బెంగాల్లో ఏం జరిగింది మొన్న? ఓ వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి పారామిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలనన్నీ బెంగాల్ నిండా దించి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టే కూడా బెంగాల్ ప్రజలు తిప్పికొట్టిండ్రు. అక్కడ మరి మమతా బెనర్జీ గారిని అద్భుతంగా గెలిపించారు. తమిళనాడులో ఏమైంది? కేరళలో ఏమైంది? మొన్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఏమైంది? వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైంది? ఆరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏమైంది? దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలకు నిరసనగా ఇలా ప్రజలు బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే రాజేందర్ గారు కూడా గతంలో ఒక ఆరు నెలల కింద రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి నియోజకవర్గంలో తిరుగుతూ రాజేందర్ గారు ఏం చెప్పారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నది, రైతుల్ని మోసం చేస్తున్నది, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది అని చాలా గట్టిగా మాట్లాడిండ్రు. ఈ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నేను పోరాడతా అని చెప్పి మాట్లాడిండ్రు. నేను కావాలంటే వీడియోలు పంపిస్తాను మీ అందరికీ, ఇవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి కొడితే. మరి ఈరోజు రాజేందర్ గారు ఏమంటున్నారు? కండువా కప్పుకొని ఇవాళ బీజేపీ చాలా గొప్ప పార్టీ అంటున్నాడు. అబద్ధం ఎవరిది రాజేందర్ గారు? మాట మార్చింది ఎవరు? ఈరోజు మాట తప్పింది ఎవరు? రాజేందర్ గారు కాదా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ గారు కరోనా సమయంలో ఏమన్నారు? మందులు ఇస్తలేరు, వెంటిలేటర్లు ఇస్తలేరు, పీపీఈ కిట్ ఇస్తలేరు, కేంద్రం కరోనా విషయంలో చేతులెత్తేసింది, తెలంగాణను చిన్న చూపు చూస్తుంది అని రోజు ఈటల రాజేందర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆరు నెలల కింద తిట్టిండ్రు. ఇవాళ గులాబీ కండువా కప్పుకొని ఏమంటున్నారు? బీజేపీ అంత గొప్ప పార్టీ లేదంటున్నారు. మరి మాట మార్చింది ఎవరు? అబద్ధం ఆడుతున్నది ఎవరు? నీతి తప్పింది ఎవరు? ధర్మం తప్పింది ఎవరో ప్రజలకు తెలియదా రాజేందర్ గారు? ఇవాళ బీజేపీ పార్టీలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ చరిత్ర చాలా ఉన్నది. ఎంత బాధ అవుతుందంటే, అంటే అబద్ధాన్ని కూడా అసలు ఒక నిజం అన్నట్టుగా, అదేదో ఎదుటోళ్ళు వింటే నిజమేమో అన్నంత గట్టిగా చెప్తారు ఈ అబద్ధాన్ని, ఎంత అందంగా చెప్తుంటుంది ఈరోజు బీజేపీ పార్టీ. గౌరవనీయులు, ఒక కేంద్ర మంత్రిలో, ఒక క్యాబినెట్ హోదాలో ఉండేటువంటి మంత్రులు కూడా ఆ రకంగా మాట్లాడడం నిజంగా ఇది చాలా దురదృష్టకరం.